హలో, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయాలి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ నా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఫేస్బుక్ పేజ్ని లైక్ అండ్ ఫాలో చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మాకు ఇవాళ వెదర్ బాగుంది, అందుకని పార్క్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ పార్క్స్ చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ అక్కడ వాకింగ్ చేస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంటుంది, సో మేము మా ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేస్తాం అక్కడ. ఇట్స్ అ ఫన్ ఫిల్డ్ యాక్టివిటీ అనమాట. సో మీరు కూడా మాతో పాటు వాకింగ్లో జాయిన్ అవ్వండి, ఓకేనా? సో లెట్స్ గో. పార్క్ వచ్చేసాం. ఇది పార్క్ ఎంట్రన్స్ అన్నమాట. మేము ఇలా పార్క్ వచ్చినప్పుడు పిల్లల్ని స్ట్రాలర్లో కూర్చోబెట్టి తోసుకుంటూ వెళ్తాము. వాళ్ళిద్దరికీ సరిపోయేలాగా 2-seater స్ట్రాలర్ కొన్నాము. ఇది బాగా యూజ్ అవుతుంది మాకు ఇలాంటి టైమ్స్లో. ఇలా కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ నుంచి వాకింగ్ మైల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక వ్యూ పాయింట్ అన్నమాట. ఇలాగే మనకి పార్క్ లో ఎక్కడికక్కడ మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ మనం ఆగి ఫొటోస్ దిగొచ్చు, నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూసారు కదా ఎంత ప్లెజెంట్ గా ఉందో ఇక్కడ. ఇది ఇంకొక వ్యూ పాయింట్ అన్నమాట. ఇలాగే చాలా ప్లేసెస్ లో మనకి ఇలాగ మంచిగా వ్యూ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఈ వ్లాగ్ యాక్చువల్లీ కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నానని చెప్పాలి. ఇది థ్యాంక్స్ గివింగ్ ముందు వెళ్ళాం మేము పార్క్ కి, అప్పుడు వ్లాగ్ అన్నమాట. అండ్ అప్పుడు థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ కి హ్యూస్టన్ వెళ్ళడం, మళ్ళీ హాలిడే సీజన్ అయిపోవడం, సో నాకు అసలు పోస్ట్ చేయడానికి కుదరలేదు. సో 1 month బ్యాక్ పార్క్ ఇలా ఉందన్నమాట, ఫాల్ కలర్స్ తో బ్యూటిఫుల్ గా. ఇక్కడ వాకింగ్ చేస్తుంటే హాయిగా అనిపించింది ఆ రోజు. ఇది ఒక మంచి వ్యూ పాయింట్ పార్క్ లో. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, పైన ఫాల్ కలర్స్ ఆ చెట్లు, కిందేమో వాటర్ లో వాటి రిఫ్లెక్షన్ పడుతూ. అండ్ మధ్యలో ఒక చిన్న డైనోసార్ బొమ్మ పెట్టారు పార్క్ అట్రాక్షన్ కోసం అని. పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ వాటర్ లో మనకి అక్కడక్కడ డక్స్ కూడా కనిపిస్తాయి, ఫిషెస్ కనిపిస్తాయి. అండ్ అవన్నీ చూస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. పిల్లలు కూడా ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, వాళ్ళకి ఇలా బయటకు వస్తే హ్యాపీ అన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనతో పాటు వాకింగ్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. ఇలా చెట్ల మధ్యలోంచి మనకి వాకింగ్ మైల్ ఉంటుంది. కొంతమంది వాకింగ్ చేస్తారు, కొంతమంది జాగింగ్ చేస్తారు, కొంతమంది రన్నింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఫ్యామిలీతో చాలా మంది వస్తారు పిల్లల్ని తీసుకుని. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు నేచర్తో. అండ్ పెట్స్ని తీసుకుని వస్తారు, డాగ్స్ని అలా వాకింగ్ కోసం తీసుకుని వస్తారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగ రోజంతా స్ట్రెస్గా ఉన్న వాళ్ళు ఇలా ఈవినింగ్ టైమ్స్ అలా పార్క్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ తర్వాత డే అంతా మీకు స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. కొంతమంది మార్నింగ్స్ కూడా వచ్చి వాకింగ్ చేస్తారు, వాళ్ళకి కూడా డే అంతా ఇంకా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ సైన్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఫిషింగ్ పర్మిటెడ్ బియాండ్ దిస్ పాయింట్. ఇక్కడ వరకు మనం ఫిషింగ్ చేయకూడదు, ఈ పాయింట్ తర్వాత నుంచి మనం ఫిషింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫిషింగ్ కోసం సపరేట్గా లైసెన్స్ కూడా ఉంటుంది. వాల్మార్ట్లో $10 పెడితే లైసెన్స్ ఇస్తారు. అండ్ ఫిషింగ్కి మళ్ళీ సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. చాలా మందికి ఫిషింగ్ హాబీ కూడా ఉంటుంది, వాళ్ళకి ఫ్రీ టైంలో వచ్చి ఫిషింగ్ చేస్తారు ఇలాంటి పార్క్స్లో వచ్చి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇలా ఫిషింగ్ చేస్తూ ఉంటే, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు.
ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది పార్క్ లో సెంటర్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఫాల్ కలర్స్ బాగా కనిపిస్తాయి. ఈ ఫాల్ కలర్స్ అంటే ఆకురాల కాలం అంటారు కదా, ఆ టైంలో లీవ్స్ కలర్ చేంజ్ అయిపోతాయి. ఆ చేంజ్ అయినప్పుడు చెట్లన్నీ చాలా అందంగా ఎల్లో టు ఆరెంజ్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ సీజన్ ఇంకా చాలా తక్కువ వచ్చాయి కలర్స్, ఎందుకంటే వర్షాలు బాగా పడడం వల్ల కలర్స్ చేంజ్ అవ్వకుండానే ఆకులు వాలిపోయాయి. బట్ ఎప్పుడైతే ఇంకా ఎక్కువ కలర్స్ వస్తాయి, దానివల్ల ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది వ్యూ అంతా. అండ్ ఈ ఫాల్ సీజన్ లో చాలా మంది ఫొటోస్ షూట్ సెషన్స్ పెట్టుకుంటారు, ఫ్యామిలీ అంతా కలిసి ఫొటోస్ దిగుతారు, బ్యూటిఫుల్ లొకేషన్స్ కి వెళ్తారు, వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళి ఇలాగా ఫాల్ కలర్స్ ని ఎంజాయ్ చేస్తూ మంచి మంచి ఫొటోస్ దిగుతారు. అండ్ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు, ఫోటోగ్రఫీ హాబీ ఉన్న వాళ్ళు ఈ సీజన్ లో మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. అండ్ చూడటానికి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇలాంటి పార్క్స్ చాలా ఉన్నాయి. అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి, వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళి ఫ్యామిలీతో కానీ లేకపోతే ఓన్లీ నేచర్ ని కానీ ఫొటోస్ తీస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందరూ. చాలా మంచి సీజన్ ఈ ఫాల్ సీజన్, చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. అండ్ పార్క్ మధ్యలో ఒక హిల్ లా ఉంటుంది అన్నమాట, ఇలా పైకి. ఆ పైకి వెళ్తే మనకి అక్కడ కొంచెం చిన్న సీటింగ్ ఏరియా అండ్ ఒక ఉయ్యాలు ఉంటుంది అన్నమాట. అసలు ఆ ప్లేస్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఈ పార్క్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ అక్కడ కూర్చుని ఆ ఏరియాని ఆ వ్యూ అంతా చూస్తుంటే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ బెంచ్ కనిపిస్తుంది, ఒక చిన్న బెంచ్ ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ కి మళ్ళీ మనకి పక్కన ఒక చిన్న ఉయ్యాల్లా ఇలా ఉంటుంది అనమాట. చూసారు ఎంత క్యూట్ గా ఉందో. సో దీని మీద కూర్చుని ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బుక్ రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఒక బుక్ పట్టుకుని చదువుకుంటూ ఉంటే ఇంకా దానికన్నా హ్యాపీనెస్ ఉండదు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఏంజల్ నేను ఉయ్యాల్లో కూర్చుంటానంటే తను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాను. బన్నీ స్ట్రాగన్లో నిద్రపోయింది, ముందే నేను ఇక్కడికి వచ్చేలోపే పడుకుని పోయింది. తనకు అలా స్ట్రాగన్లో వెళ్తూ ఉంటే నిద్ర బాగా వస్తుంది అన్నమాట, ఇప్పుడు పడుకుంటూ ఉంటుంది అలాగా. అండ్ ఏంజల్ హ్యాపీగా ఉయ్యాల్లో ఊగుతుంది చూసారా. అండ్ మంచి సన్ లైట్ కూడా పడుతుంది, సన్లైట్, దానివల్ల వైటమిన్ డి కూడా వస్తుంది. ఇక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళకి వైటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి బయటకు ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. సో మోస్ట్లీ వాళ్ళు లైట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి వైటమిన్ డి తక్కువ ఉంటుంది. సో ఇలాగ మనం కుదిరినప్పుడు ఇలాంటి సీజన్స్ లో పార్క్స్ కి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటే వైటమిన్ డి కూడా వస్తుంది, అది కూడా చాలా మంచిది హెల్త్ కి. అక్కడ ఉయ్యాల నుంచి వ్యూ ఇలా ఉంటుంది అన్నమాట. హాయిగా ఒక బుక్ చదువుకుంటూ గానీ లేకపోతే మంచి మనకు నచ్చిన పాటలు వింటూ అలా సన్సెట్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఇలాగ చాలా మంది హాబీ ఉన్న వాళ్ళు హాయిగా వచ్చి ఫిషింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్తే చెట్ల మధ్యలోంచి రూట్ ఉంటుంది. అండ్ 2.2 miles ఉంటుంది మొత్తం పార్క్ అంతా, అంటే ఇండియాలో 3.5 kilometers అని చెప్పొచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇలా నడుచుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సన్సెట్ వరకు టైమింగ్ ఉంటుంది, సన్సెట్ లోపు మనం ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవాలి, సన్సెట్కి క్లోజ్ చేసేస్తారు పార్క్. ఇలాగే చాలా పార్క్స్ ఉంటాయి ఇక్కడ దగ్గరలో, ప్రతి ఏరియాకి ప్రతి కౌంటీకి వాళ్ళకి ఒక పార్క్ ఉంటుంది, ఇలాగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా జార్జియాలో ఏంటంటే చెట్లు ఎక్కువ ఉంటాయి ఈ స్టేట్లో, సో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది నేచర్ చాలా. సో పార్క్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ అందుకే. నార్మల్గా ఈ పార్క్ ని కవర్ చేయడానికి మాకు 35 to 40 minutes పడుతుంది. కిడ్స్ ఉంటే కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు, ఎందుకంటే మధ్యలో వాళ్ళకి ఏమైనా కావాలంటే ఆగి మళ్ళీ వెళ్ళాలి కదా. అలా కాకపోతే మనకి 45 minutes లో కంప్లీట్ అయిపోతుంది.
అండ్ కిడ్స్ కి ప్లే ఏరియా ఉంటుందని చెప్పాను కదా, అక్కడ ఇలా జారుడు బల్లలా ఉంటుంది అనమాట, అక్కడ ఆడుకోవచ్చు. ఈసారి మేము ప్లే ఏరియా సైడ్ వెళ్ళలేదు, చాలా చల్లగా ఉందని చెప్పి. అండ్ బన్నీ కూడా పడుకుని పోయింది కాబట్టి అటు సైడ్ వెళ్ళలేదు. ఇవి ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు వీడియోస్ ఉంటే నేను మీకు చూపిస్తున్నాను. సో అలా హ్యాపీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి మంచి ఏరియా ఉంటుంది. పిక్నిక్స్ కి కూడా రావచ్చు ఇలాంటి ప్లేసెస్ లో, ఫ్యామిలీస్ అంతా కలిసి హ్యాపీగా గెట్ టుగెదర్ లాగా చేసుకోవచ్చు, రోజంతా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, పిల్లలకి కూడా ఆడుకోవడానికి బోల్ ప్లేస్ ఉంటుంది కదా. చూసారు కదా, మీరు కూడా మీ దగ్గరలో ఉన్న పార్క్ ఉంటే గ్యారంటీ వెళ్ళండి. ఇలా నేచర్లో లాంగ్ వాక్స్ చేస్తే చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అండ్ మీ డే టు డే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది కూడా. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. అండ్ ఇదండి మా ఇంటి దగ్గర ఉన్న పార్క్. మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తాము అండ్ కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే కనుక నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకున్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఈసారి ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది, మిగతా వీడియోస్ త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ పార్క్ లో మేము కొన్ని దిగిన పిక్చర్స్ కూడా నేను యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.